పండగ పూట ఇంత కమ్మగా వండుకొని తిన్నామన్న పబ్లిక్ కు వశమైతలేదు. ఏది ముట్టుకున్నా పిరవ అంటే పిరవే. ఉప్పులు పప్పులు కూరగాయలు అన్ని బగబగ మండుతున్నాయి. నూనె రేట్లు సలసల మరుగుతున్నాయి. దందా చేసేటోళ్ళు కూడా అదును చూసి పదును పెడుతుర్రు. ఏం కొనేటట్టే లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు పెరిగిన రేట్ల మీదనే ఏ పిల బొబ్బ బొబ్బ అవుతుందట. మరి గగ్గ కథ ఏందో చూద్దాం పారి. పోయిన ఐదేండ్లు సైకిల్ పార్టీలు చేసిండ్రు, ఇక ఇప్పుడు ఫ్యాన్ పార్టీలు సురువు చేసిండ్రు. అదే రేట్లు పెరిగినాయి, తినేటట్టు లేదు, కొనేటట్టు లేదు, బాధుడే బాధుడు అనుకుంటా ఫ్యాన్ పార్టీలు బయలెళ్తాండ్రు. ఎచ్చం సామాన్ల కాడ నుంచి నూనెల దాకా ఏది ముట్టుకున్నా చేతులు కాలుతున్నాయి. సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు, పబ్లిక్ నాగం పట్టిస్తాండ్రు అన్నట్టు దుబ్బెత్తి పోస్తున్నారు లీడర్లు. ఇక పొద్దుటూర్లనైతే తోపుడు బండి మీద ఉప్పులు పప్పులు కూరగాయలు అన్ని పెట్టుకొని వాటికి పిరమైన రేట్లు తగిలిచ్చి ఇక చూడరి గిట్లున్నది కథ అన్నట్టు నిరసన చేసిండ్రు. సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు పూస వచ్చిండ్రు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు రేట్లు పెరిగినాయి. పండగ పూటల్లో పబ్లిక్ కు ముష్కిల్ అవుతాందనే సర్కారు వాళ్ళు నూనె ప్యాకెట్లు కూరగాయలు సబ్సిడీ మీద ఇచ్చేయు రన్ చేసిండ్రు. పామాయిల్ నూనె ప్యాకెట్ 110 రూపాయలకు, పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్ 124 రూపాయలకు ఇస్తున్నారట సర్కారు వాళ్ళు. అంతేకాదు ఉల్లిగడ్డలు టమాటాలు మార్కెట్లలో తక్కువ రేటుకు అమ్మిపిస్తున్నారట. ఎవ్వళ్ళేం పికర్ చేయకుండా పండగ చేసుకోండి అన్నట్టు చెప్తున్నారు. గిట్లా రేట్లు పెరిగినాయి, పబ్లిక్ ఆగమాగం అవుతాండ్రు అని వాళ్ళు అంటుంటే ఏ పెరిగితే పెరిగినాయి కావచ్చు, మేమైతే సబ్సిడీ మీదనే ఇస్తానం కదా పబ్లిక్ కు, రంజేం లేదు అన్నట్టు చెప్తున్నారు సర్కారు వాళ్ళు. మొత్తానికి పండగ యాలల్లా పెరిగిన ధరల మీద పార్టీల నడుమ పంచాది గట్టిగానే నడుస్తాంది.